జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మిత్రపక్ష కూటమి సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చి ఇవాళ ఎన్డీఏలో ఎలా చేరుతున్నాడో చెప్పాలంటూ పవన్ ని ఏకిపారేశారు. పవన్ కళ్యాణ్ తీరు బాధాకరమని, ఈ తీరు సరికాదని ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ ఒక దల్లారి, అందుకే టీడీపీ బీజేపీ మధ్య అనుసంధానం చేస్తున్నాడు. ఈ మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదు. గతంలో పవనే ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చాడు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఎలా అంటకాగుతారు అంటూ నారాయణ పవన్ ను నిలదీశారు. పైగా బీజేపీతో కలవడం లౌకిక వాదానికి ప్రమాదకరమని అన్నారాయన. నిన్నటి వరకు చేగువేరా దుస్తులు వేసుకొని ఇప్పుడు సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రేపు గార్సెలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడు. అసలు పవన్ కు నిలకడ లేదు. కదలకుండా 3 నిమిషాలు మాట్లాడగలిగితే ఆ తర్వాత పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. ఆయన డ్రెస్ వేసుకొని తిరిగాడు. అడిగినప్పుడు దానిలో కొంత అడ్డుపడుతుంది మేము అనుకున్నాము, కానీ అది అబ్బలేదు. అబ్బకపోగా దాన్ని రైట్ రియాక్షన్, అతివాద వాగాడమరం మితవాద కార్యాచరణ లాగా ఆయన ఊసరవిల్లాగా మారిపోయాడు. అది దేశ రాజకీయాలకి ప్రమాదం, సెక్యులరిజానికి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం, కాన్స్టిట్యూషన్ ప్రమాదం. అలాంటి ప్రమాదకరమైన విషయాలను కోరుకోవడం మేము అభ్యంతరం కోరుస్తున్నాం. ఒకటి వాళ్ళు రాజకీయాలు మారుతారంటే అది మీరు చేసేది లేదు. ఎట్లా మారుతున్నాడు? ఆయనే కదా బీజేపీని విమర్శించింది, ఆయనే కదా మనకి ప్రత్యేక హోదా ఇస్తే పాచిపోయిన లడ్డు ఇచ్చారని చెప్పేసి అని చెప్పింది ఆయనే కదా. మరి ఆయనే మాట్లాడాడు. ఇప్పుడు అవన్నీ విత్తనాలు చేసుకుని తప్పు ఒప్పుకొని పోతున్నాడే పోనండి, ఓపెన్ చెప్పని చెప్పండి. అదే తప్పు చేశాను ఇప్పుడు పోతాను చెప్పేసాను. ఏంటంటే టీడీపీ మా మాట వినలేదు, వాళ్ళు రావడం లేదు, మేము ఎండకి పోతామని చెప్పండి. మాకు ఏమైనా ఏదో క్లారిటీ ఉండాలి కదా, మీ బంధానికి ఒక క్లారిటీ ఉండాలి. బంధానికి క్లారిటీ లేకుండా పోతే ఇది దొంగటన అనిపిస్తుంది, లేదా టీడీపీకి బీజేపీకి మధ్య అనుసంధానంగా ఉండాలనే ప్రయత్నం ఉండొచ్చు. ఏమైనా సరే వచ్చే రోజు అది జరగదు. ఎందుకంటే పవన్ వైసీపీ ఇట్స్ పవర్ఫుల్ పార్టీ. భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇవ్వండి, చాలా బలమైన పార్టీ ఉంటే వైసీపీ ఇప్పటికీ బీజేపీకి ఓట్లు లేవు. ఏమంటే టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిస్తే అంతో ఇంతో రావచ్చు తప్ప బీజేపీ రాదు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పది పవన్ కళ్యాణ్ ఒక పక్క తెచ్చుకుంటే వైసీపీ పాలన పడతాం కూడా అనుకోవచ్చు. లేదా వాళ్ళు నా సీట్లో ఓట్లు తెచ్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు